డిఎస్సీ ద్వారా ఎంపికైన కాంట్రాక్ట్ ఫారం మెడికల్ ఉద్యోగుల పోస్టులను క్రమబద్దీకరణ చేసి జీవో నెంబర్ 64ను రద్దు చేయాలని అనంతపురం జిల్లా బ్రహ్మ సముద్రం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పారామెడికల్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఆరోగ్య శాఖపై రెవెన్యూ అధికారులు పెత్తనాన్ని నిరసిస్తూ వైద్య అధికారి రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది చేతిలో ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో డిఎస్పీ ద్వారా ఎంపికై 2002 నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, హెల్త్ అసిస్టెంట్లు, స్టాఫ్ నర్సులు మరియు వైద్య విధాన పరిషత్తులో పనిచేస్తున్న డిఏఆర్లు, ల్యాబ్ అటెండెంట్లను రెగ్యులర్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం కొత్తగా పెట్టినటువంటి జీవో నంబర్ 64 ను వెంటనే రద్దు చేయవలసిందిగా బ్రహ్మ సముద్రం పిఎస్సి పరిధిలోని వైద్య సిబ్బంది ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మన డిపార్ట్మెంట్ మీద 64 జీవో ప్రవేశపెట్టి రెవెన్యూ అధికారులను, ఐఏఎస్ అధికారులను నియమించి మన మీద పెత్తనం చలాయించాలని ప్రభుత్వం చూస్తోంది. కాబట్టి ఈ 64 ను వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే 2002 డిఎస్సి ద్వారా ఎంపికైనటువంటి ల్యాబ్ టెక్నీషియన్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఫార్మసిస్టులు, మిగతా పారామెడికల్ సిబ్బంది అందరినీ వెంటనే రెగ్యులర్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.